మనిషిని నమ్మను నేను, మనసును వాడను నేను, నీడై నన్నే చూస్తుంటా. సో హే గైస్, దిస్ ఇస్ రవితేజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి ఫాలో అయినాక మెసేజ్ చేస్తే నేను కంపల్సరీగా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట. వీడియో నస్తే లైక్ చేయండి, కొత్తగా ఛానల్కి వస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని ఆలో పెట్టి యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ వీడియో చూసారు కదా స్టార్టింగ్లో వీడియోస్, అట్లాంటి వీడియో ఇంక ఎలా చేయాలో వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నస్తే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ లైక్ మాత్రం పక్కా చేసుకోండి. సో లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, కైన్వాస్లోకి వచ్చిన తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి అండ్ కొంచెం వెయిట్ చేయండి, నాది లోడింగ్ అవుతుంది. అండ్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఎగ్జాంపుల్ పర్పస్కి కొన్ని ఫొటోస్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ మీ ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 1, 2, 3, 4, 5 ఫొటోస్ అయినాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫుల్ స్క్రీన్ లేకపోతే సింపుల్గా అన్ని ఫొటోస్ని ఈ విధంగా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఒక్కొక్క ఫోటోని తీసుకొని ఈ విధంగా అయితే ఫుల్ స్క్రీన్ చేసుకోవాలన్నమాట. సో ఓ ఫుల్ స్క్రీన్ అంతా వదిలేసేయండి, లేకపోతే మాత్రం ఇట్లా ఫుల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఒక్కొక్క ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. నేను ఇప్పుడు చేసుకుంటున్నా. సో గైస్, ఫుల్ స్క్రీన్ చేసుకున్నారు కదా. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. అండ్ ఇవన్నీ ఎఫెక్ట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మీ డేటా ఆన్ చేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే గెట్ మోర్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది దీన్ని క్లిక్ చేస్తే కొంచెం లోడ్ అవుతుంది, స్టోర్ ఓపెన్ అవుతుంది. స్టోర్లో వెళ్ళి ఇక్కడ నేమ్స్ కనబడుతున్నాయి కదా, ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ ఇచ్చేస్తున్నా. సో ఇదన్నమాట. సో దీన్ని ఒక 1% పెట్టేస్తున్నా షేక్ ఎఫెక్ట్ అయితే. సో అండ్ నెక్స్ట్ ఫోటో మీద ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి సెకండ్ ఫోటోకి అయితే నేను ఇచ్చేస్తున్నా, దీన్ని కూడా 1% పెట్టేసుకుంటున్నా. ఓకే, అండ్ థర్డ్ ఫోటోకి కూడా సో స్పీడ్ టర్న్ ఇస్తున్నా నేను. సో ఫోర్త్ ఫోటో కూడా వేరే ఫోర్త్కి కూడా నేను వేరే ఎఫెక్ట్ ఇస్తున్నా. ఓకే, సో దీన్ని కూడా 1% పెట్టేస్తున్నా. సో ఇట్లా అన్ని 1% పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను ప్లేసెస్ చూపిస్తా. సో బాగా ఫొటోస్ ఉంటే కొంచెం చేసుకోండి ఫోటోని, సో ఎక్కువ ఫొటోస్ ఉంటే మాత్రం ల్యాక్ చేసుకోండి. ఓకే, నేను కొంచెం ఎక్కువ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి నేను చిన్నగా చేసుకుంటున్నా. సో ఇవన్నీ అయితే ఎక్స్టెండ్ కొంచెం చిన్నగా చేసుకోండి. ఓకే, సో నేను ఒక్కొక్క ఫోటోకి చిన్నగా చిన్నగా చేస్తున్నా, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ అన్నీ అయింది కదా, ఇక్కడ ప్లేసెస్ చూపిస్తా చూడండి ఏ విధంగా వచ్చిందో. సో ఇక్కడ చూడొచ్చు షేక్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయి కదా మనకు. సో విధంగా అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మీరు ఎక్స్పర్ట్ మన ఎక్స్పర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ సేవ్ చేసుకోండి. ఎక్స్పర్ట్ పైన క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఓకే, ఎ ఫ్యూ మోమెంట్స్ లేటర్. సో గైస్, మనకు సేవ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి 9:16 రేషన్ అయితే సింపుల్గా క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత వెయిట్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది కదా. సో ఇక్కడ ఏం చేస్తారా అంటే మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఒకటి తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకోండి, ఒక 40 సెకండ్స్ ఎక్స్టెండ్ చేసుకోండి 30 సెకండ్స్ వరకు. అండ్ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో అన్ని డౌన్లోడ్ లింక్స్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇప్పుడు ఒక్కొక్క ఎఫెక్ట్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తా. సో ఇదన్నమాట. సో దీన్ని అయితే నేను యాడ్ చేస్తున్నా. ఫస్ట్ దీన్ని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఓకే, ఫుల్ స్క్రీన్ చేసుకున్న తర్వాత టెంప్లెట్ పైన క్లిక్ చేసి ఇట్లా స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే క్రోమాకీ ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి. అండ్ కలర్ ఏ కలర్లో ఉన్నా గ్రీన్ కలర్ పెట్టేసుకోండి, మనకు గ్రీన్ కలర్ పోవాలి కాబట్టి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి, ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేసి మీరు గ్రీన్ కలర్ పోయేటట్టు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలన్నమాట. సో చేసుకున్నాను కదా, మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఉంటుంది కదా, సో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో, ఆ వీడియోని ఇక్కడ పెట్టాను అనమాట, లేయర్లో వెళ్ళి మీడియాలో వెళ్ళి. సో ఇదన్నమాట వీడియో, నేను ఇక్కడ పెట్టేస్తున్నా. సో కొంచెం రొటేట్ చేయండి, సో చిన్నగా చేసి కొంచెం రొటేట్ చేయండి. ఓకే, రొటేట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ పెట్టి చూపిస్తా చూడండి మీకు. సో పెట్టుకున్న తర్వాత ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేసి సెంటు బ్యాక్ వర్డ్ క్లిక్ చేసుకోండి. సెంటు బ్యాక్ కాదు, సెంటు బ్యాక్ వర్డ్. ఓకే, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ ప్లేసెస్ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా అయితే మనకు వస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మళ్ళీ మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో దీన్ని అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా. సో దీన్ని ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి స్క్రీన్ మీద పెట్టేసుకోండి. ఓకే, స్క్రీన్ మీద పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఇట్లా ఇక్కడ ప్లేసెస్ చూపిస్తాను మీకు. సో ఇది లైటింగ్ ఎఫెక్ట్ అన్నమాట. సో దీన్ని ఇట్లా పెద్ద వేయండి. ఓకే, పెద్ద వేసుకున్న తర్వాత దీనిపైన ఇట్లా పెట్టేసుకోండి. ఓకే, 2 ఫింగర్స్ యూజ్ చేసి కరెక్ట్గా ఇట్లా పెట్టేసుకోండి. సో రొటేట్ అవ్వడం లేదు. సో ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టుకున్నారు కదా. సో పెట్టుకున్న తర్వాత 3 డాట్స్ మీద క్లిక్ చేసి సెంటు బ్యాక్వర్డ్ క్లిక్ చేసుకోండి దీన్ని కూడా. ఓకే, సెంటు బ్యాక్వర్డ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లేసెస్ చూపిస్తారు చూడండి, లైట్ కూడా వస్తుంది.
సో చూసారు కదా ఈ విధంగా అయితే లైటింగ్ ఎఫెక్ట్ కూడా వస్తుంది అన్నమాట. సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో ఈ ఫంట్ అయితే సో ఈ పిఎన్జీని అయితే ఇక్కడ పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టేస్తున్నాను నేను. సో ఇదేనమాట. సో దీన్ని అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి కరెక్ట్గా. ఓకే సో కొంచెం లుక్ వస్తుంది, ఖాళీ ప్లేస్ ఉంది కాబట్టి. సో దీన్ని వీడంత పెద్ద లెంత్ ఉంది అంత ఎక్స్టెండ్ చేసుకోండి. ఓకే సో చేసుకున్నారు కదా, కరెక్ట్గా పెట్టేసుకుంటాను నేను ఇక్కడ. సో చేసుకున్నారు కదా, మళ్ళీ లేయర్లో వెళ్ళండి, మళ్ళీ మీడియాలో వెళ్ళండి. మీడియాలో వెళ్ళిన తర్వాత సో లిరిక్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను లిరిక్స్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ. సో దీని మ్యూజిక్ అయితే నేను ఆఫ్ చేస్తా. ఓకే సో ఇక్కడ చూసుకోవచ్చు లిరిక్స్ ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏం చేస్తారంటే లిరిక్స్ పైన క్లిక్ చేసి ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసుకొని స్క్రీన్ మీద పెట్టుకోవాలి. అదే లిరిక్స్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇట్లా స్క్రోలింగ్ చేసుకుంటూ పోతే అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి కాంట్రాక్ట్ ఇట్లా పెంచాలి. ఓకే ఒక 30% వరకు పెంచేసుకోండి. అండ్ కొంచెం చిన్న చేసి లిరిక్స్ని ఇక్కడ కింద పెట్టేసుకోవాలన్నమాట. ఓకే సో విధంగా ఇక్కడ పెట్టేసుకోవాలి. సో ఇక్కడ ప్లేసెస్ చూపిస్తాం మొత్తం ఏ విధంగా వచ్చిందని చెప్పడానికి. సో గైస్ చూస్తున్నాం కదా, సెట్లే మీ ఫొటోస్ పెట్టుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. దాని తర్వాత యారో సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసుకొని మీకు ఇష్టమైన క్లారిటీ పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే వీడియో అనేది గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సో ఇది గైస్ వీడియో, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే పక్కా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్.